తెలుగుదేశం పార్టీ కరీంనగర్ చేనేత విభాగం పార్లమెంట్ అధ్యక్షులు రికమల్లె మనోజ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న దానికి రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్ మానకొండూరు ఇన్ఛార్జ్ ఏడ్ల వెంకటయ్య కరీంనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కళ్యాడపు ఆగయ్యలు తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ నుండి పదవి నుండి తీసివేసి హక్కు వారికి లేదని కేవలం క్రమశిక్షణ కమిటీ ఉంటుందన్నారు. పద్మశాలిలను హేళన చేసిన వారి పేర్లు క్రమశిక్షణ కమిటీకి పంపిస్తామని తెలిపారు. కళ్యాడపు ఆగయ్య వెంకటయ్య నిరాహార దీక్ష విరమణ చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కార్యదర్శి వావిలార సుధాకర్ పార్లమెంట్ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మిద్దే ప్రకాష్ చిప్ప దేవదాసు శ్రీధర్ అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఐదవ తారీఖు ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. అది కూడా శివ బార్ పైన. అయితే ఆ రోజున గుర్తు తెలియని వ్యక్తి నాకు కూడా పార్టీలో అతను ఎవరు అనేది కూడా ఇప్పటి వరకు తెలియదు, నేను ఎప్పుడూ చూడలేదు. ఆ వ్యక్తి అంటే అతని పేరు సాగర్ రావు అని చెప్పి నిన్న తెలిసినది. ఆ వ్యక్తి పద్మశాలను ఇష్టమటు తిట్టడం జరిగింది, చాలా అవమానించడం జరిగింది. అంతేకాకుండా జోజిరెడ్డి గారు ఆ రోజున పులివిట్టల గారికి శ్రద్ధాంజలి ఘటించడం ఇష్టం ఉందో లేదో తెలియదు. ఇక్కడున్న సిరిసిల్ల టౌన్ ప్రెసిడెంట్ కూడా ఇష్టం ఉందో తెలియదు. ఆ రోజున జోజిరెడ్డి గారు ఇక్కడ గౌడ్స్ వర్గమే నడుస్తుంది, గౌడ్స్ వర్గమే నడుస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ పదవులు తీసుకోవడానికి మేము పద్మశాలీలు అనర్హులం అని చెప్పి చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదు కదా. అంతేగాక తీసుకోకుండా దాచుతూ రావడం అనేది కరెక్ట్ కాదు కదా జోజిరెడ్డి గారు. మరి దీంట్లో ఏమర్థమవుతుంది? మీరు చాలా వరకు తప్పు చేస్తున్నారని మారండి, వారికి క్షమాపణ చెప్పండి, అలాగే పద్మశాలీలకు కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.